తాలీం తాళ్ళు, నేర్పటం నేర్చుకుంటాం. ఇది ఈరోజు నుండి మొదలైన సమస్య కాదు. అల్లాహ్ తబారక్ తాలా ఏ రోజు అయితే మానవుడికి సృష్టించాడో ఆ రోజే అల్లాహ్ తబారక్ తాలా అతనిని నేర్పటం మొదలెట్టాడు. అర్ రహ్మాను అల్లమల్ ఖురాన్, మొట్టమొదటిగా విద్య నేర్పినవాడు ఎవరంటే అల్లాహ్ తబారక్ తాలా. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వఅల్లమహు, మీలో ఉన్నతమైన వాడు ఎవరంటే ఎవరైతే ఖురాన్ని నేర్చుకున్నాడో మరి ఇతరులకు నేర్పాడు. మొట్టమొదటిగా ఈ ధార్మిక విద్య ఖురాన్ రూపంలో అల్లాహ్ తబారక్ తాలా మానవుడికి నేర్పాడు. ఆ తర్వాత మిగతా ధార్మిక పనుల కంటే ముందు ప్రవక్తలు, దైవ ప్రవక్తలు హజరత్ ఆదమ్ అలీ ఇస్లాతు ఇస్లాం నుండి చిట్ట చివరి ప్రవక్త, మహానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అందరూ నేర్పేవారు. ఒక మానవుడు, ఒక వ్యక్తి ఒక చిన్న వాక్యం కానీ ఒక చిన్న పదం కానీ నేర్చుకుంటున్నాడంటే అతని యొక్క సంబంధం అల్లాహ్తో కలిసిపోతుంది. ప్రత్యేకంగా ధార్మిక విద్య మొట్టమొదటి గురువు ఎవడు? అల్లాహ్ తబారక్ తాలా. అల్లాహ్ తబారక్ తాలా జిబ్రయీల్ నేర్పాడు. జిబ్రయీల్ అలైహి సలాతు వస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నేర్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తర్వాత ఆయన శిష్యులు సహాబా రిజ్వానుల్లాహి అలైహి అజ్మయిన్ నేర్పారు. ఈ విధంగా వాళ్ళు నేర్పుతూ నేర్పుతూ మన వరకు వచ్చారు. నేర్పటం నేర్చుకుంటాం, ఇది అల్లాహ్ తబారక్ తాలా పెట్టిన ఒక సిస్టమ్. ఇది ఈ విధంగానే మనం నేర్చుకుంటూ ఉండాలి. మనము ప్రత్యేకంగా మన ఏరియాలో, ఇండియాలో మన ఈ దేశాల్లో ధార్మిక విద్య అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు వింటాం అనుకుంటారు. మంచి ప్రసంగం చేసేవారు వస్తే చాలా ఇష్టంగా మనం వింటాము, ఇలా వింటాము, ఇలా మర్చిపోతాము. ప్రసంగాలు వినకూడదని నేను చెప్తలేదు, వినాలి, ఖచ్చితంగా వినాలి. కానీ ప్రసంగాలు నేర్పే ధార్మిక విద్య నేర్పే పద్ధతి కాదు. ప్రసంగాలు మనకు ఒక మంచి మార్గాన్ని సూచించే పద్ధతే కానీ ఒక సబ్జెక్ట్ని నేర్పే పద్ధతి కాదు. మనకు మన అరేబియన్ దేశాల్లో చదువుకునే వారికి తేడా ఇదే. అక్కడ గురువులు ప్రాధాన్యత నేర్పడానికి ఇస్తారు. ఒక మస్జిద్లో ఒక ప్రసంగం అవుతుందంటే అక్కడ వచ్చే వారందరూ పుస్తకాలు, నోట్బుక్ తీసుకుని వస్తారు. ఆ గురువుగారు చెప్పే మాటలన్నీ రాసుకుంటారు. ఈ విధంగా వారు ముందు కూర్చుని ఏదో ప్రసంగం వింటున్నాంలే, బాగా చెప్పారని చెప్పుకుందాంలే, తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రసంగాలు అయితే వారి ప్రసంగం బాగున్నది, ఈ ప్రసంగం బాగున్నది చెప్పుకుంటాం, పొగడతాం. ఇది అల్లాహ్ తబారక్ తాలాకి ఇది నచ్చే పద్ధతి కాదు. మనకు కావలసిన పద్ధతి చాలా రోజుల తర్వాత మొదలెట్టాం. చాలా రోజుల ముందు చాందలు చాలా రోజుల ముందు, చాలా సంవత్సరాల ముందు
ఇది ఈ పద్ధతి మొదలెట్టాల్సింది, కానీ మనము చాలా లేటుగా మొదలెట్టాం. ఇది తెలుగు సోదరులకే కాదు, మన ఉర్దూ సోదరులు కూడా అదే పద్ధతి మీద వెళ్ళారు. ఫలానా ప్రసంగికుడు వచ్చాడు, మంచి ప్రసంగం ఇచ్చాడు, మంచిగా చెప్పుకుంటాం, అందులోనే ఉండిపోయాం. కానీ మనము ఆ ధార్మిక విద్యని ఎంతవరకు నేర్చుకున్నామా అన్న మాట మీద మీద చాలామంది ఆలోచించలేదు. ఇప్పుడు మస్జిద్లో కూడా దర్శ ఖురాన్, దర్శ హదీస్ అని నడుపుతూ ఉంటాము. ఫజర్ తర్వాత దర్శ ఖురాన్, ఇషా తర్వాత దర్శ హదీస్ అని. అందులో కూడా మనం పుస్తకాలు ఎప్పుడు చేతిలో పట్టుకోము, నోట్బుక్ అసలు మన చేతిలో ఉండదు. ఈ విధంగా చాలామంది దర్శ ఖురాన్, నేను ఏమనుకుంటున్నానంటే ఒక్కొక్క వ్యక్తి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా దర్శ ఖురాన్ విని ఉంటాడు, కానీ ఖురాన్లో ఏ కథ ఎక్కడుందో, ఏ సమస్య ఎక్కడుందో ఒకసారి అడిగితే అతను కూడా చెప్పలేడు. అతను ఎన్ని సంవత్సరాలు చదివాడండి దర్శనం కూర్చున్నాడు? 60 సంవత్సరాలు కూర్చున్నాడు. అక్కడ తప్పు చేసిన తప్పు ఏంటి? చేతిలో పుస్తకము లేదు, జేబులు పెన్ను లేదు. ఈ విధంగా వచ్చి ఒక చిన్న కాన్వెంట్లో వెళ్ళినాడు. ఒకవేళ పుస్తకం తీసుకురాపోతే, నోట్బుక్ తీసుకురాపోతే, కలం కానీ తీసుకురాపోతే కాన్వెంట్లో కూర్చొనివ్వరు, పంపించేస్తారు. ఎందుకు ఆటలాడటానికి వచ్చావని. కానీ ధార్మిక విద్య గురించి మనము ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రసంగాలు ప్రసంగాల కోసం వెళ్తాము, కూర్చుంటాము, వింటాము, వచ్చేస్తాము. అంతేగాని మా చేతిలో పుస్తకం లేదు, నోట్బుక్ లేదు, కలం లేదు, ఏమి లేదు. కానీ అల్హమ్దులిల్లా ఇలాంటి మాహద్లు, ఇలాంటి పాఠాలు, ఇలాంటి దురూసులు మొదలెట్టిన తర్వాత ప్రజల్లో విద్య అభ్యసిస్తే ఒక ఏంటి ఒక అల్హమ్దులిల్లా మంచి అలవాటు మొదలైంది. ఈ అలవాటు ఇలాగే ఉండాలని అల్లాహ్ తబారకాల నేను మరీ మరీ దువా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే విధంగా మనకు విద్య దొరుకుద్ది, విద్య ప్రసంగాల్లో దొరకదు, విద్య మనకు ఇలాంటి దురుసులోనే దొరుకుతుంది. అది నువ్వు ఇంకో రెండో మాట చెప్పాలంటే, తెలుగు మాట్లాడే వాళ్ళకి మంచి అవకాశం అల్హమ్దులిల్లా ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు అయితే తెలుగు వారు ఏమనుకునేవారంటే, మన ధర్మము వేరు, ఈ సాయిబుల ధర్మం వేరు అనుకునేవాళ్ళు. ఎప్పుడు మన గైడెన్స్ సెంటర్స్, మన గల్ఫ్ కంట్రీస్లో గైడెన్స్ సెంటర్స్ మొదలెట్టక ముందు వీళ్ళు తురుకుడురా, వీళ్ళకి వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు సలాం చేసినా సలాం సలాం అనేవాళ్ళు అస్సలాం వాలేకుం రహమతుల్లా అని చెప్పే అవకాశం కూడా వారికి దొరకేది కాదు, వాళ్ళకి తెలియదు కూడా. అలాంటి రోజులు పోయినాయి. అల్హమ్దుల్లా గైడెన్స్ సెంటర్ మొదలెట్టిన తర్వాత అక్కడ ధార్మిక విద్య నేర్చుకుని చాలా అల్హమ్దుల్లా యువకులు ధార్మిక విద్యని పట్టుపట్టి నేర్చుకుని మన గురువులు ఆ ఉర్దూ పుస్తకాలని, అరబిక్ పుస్తకాలని తెలుగులో అనువాదం చేసి తెలుగులో మార్చి అల్హమ్దుల్లా ఈ విధంగా తెలుగు సోదరి సోదరి మనలకు అందజేస్తానికి చాలా కృషి చేశారు. అందరికీ అల్లాహ్ తబారక తాల మరీ 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 అల్లాహ్ తబారక తాల పుణ్యం అందరికీ ఇవ్వాలి. ఈ విధంగా ఎక్కువసేపు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒక మాట అండి, ఇన్నమా యష్షల్లాహ మిన్ ఇబాదిల్ ఉలమ, అల్లాహ్ తబారక తాల సూరే ఫాతిర్ ఆయత్ నెంబర్ 28లో ఈ లోకంలో అల్లాహ్తో భయపడేవారు ఎవరంటే వారు ఉలమాలే, విద్యావంతులు. అల్లాహ్ గురించి ఎంత నేర్చుకుంటే, ఇప్పుడే ఒక సోదరిమణి చక్కగా చెప్పింది ప్రతి సబ్జెక్ట్ గురించి, నాకు చాలా సంతోషం కలిగింది ఆ మాటలు విని. ప్రతి సబ్జెక్ట్ గురించి ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క అంశం గురించి, అకీదా గురించి, సీరత్ గురించి, ఒక్కొక్క అంశం గురించి ఎంత చెప్పుకుంటూ వెళ్ళారంటే మనం ఇన్ని ఇంత ధార్మిక విద్య ఇంత విశాలమైనదా అని
ఆలోచించాల్సి వచ్చింది అని ఆ సౌరమణి చెప్పుకుంటూ వెళ్ళింది. నిజంగా ధార్మిక విద్య ఒక సముద్రం. మీరు ఎంత తీసుకున్నా ఒక్క చుక్క ఒక బిందు తీసుకున్నట్టే. అది వదిలేయండి, నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను దాదాపు ధార్మిక విద్య 32 సంవత్సరాలు చదివాను. గురువుల దగ్గర కూర్చుని చదివాను. 38 సంవత్సరాలు చదివి డాక్టరేట్ డిగ్రీ పొంది కూడా నేనేమనుకుంటున్నానంటే ఆ సముద్రం నుంచి ఒక్క బిందు జ్ఞానమే నేను తీసుకోగలిగాను. అంత విశాలమైనది ధార్మిక విద్య. అయితే అల్లాహ్ తబారక్ తాలా అందరినీ అంత లోతుకు వెళ్ళి చదవాలని అల్లాహ్ తబారక్ తాలా విధిగావించలేదు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, విద్య 2 రకాలు. ఒకటి ప్రతి మానవుడికి కావలసిన విషయాలు నేర్చుకునే విద్య. దీని గురించి మహాశాస్త్రం ఏమన్నారు? తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిమిన్. ప్రతి ముస్లిం పై విద్య నేర్చుకోవడం విధిగా మించబడినది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది మనము ఏ విధంగా అల్లాహపై, దైవ ప్రవక్తలపై, దైవ దూతలపై, దైవ గ్రంథాలపై, చిట్ట చివరి దినంపై, విధిరాతపై ఎలాంటి విశ్వాలించాలో చేసుకోవాలి. అదేవిధంగా నమాజ్ ఎలా చేయాలో, ఉపాసం ఎలా ఉండాలో, జకాత్ ఎలా ఇవ్వాలో, హజ్ ఎలా చేయాలో, ఇలాంటి సమస్యలు అదే విధంగా మన క్యారెక్టర్ ఎలా ఉండాలో, మన పరివర్తన ఎలా ఉండాలో, ఇలాంటి సమస్యలు నేర్పడం ప్రతి ముస్లింపై విధి గావించింది. ఆ తర్వాత ఇంకా విద్య యొక్క 2 రకం ఉంది. దీని గురించి అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్ మజీద్ ఏమన్నాడంటే, ఫలౌలా నఫర మిన్ కుల్లి ఫిర్ఖతిన్ మిన్హుమ్ తాయిఫతున్ యద్ఫఖు ఫిద్దీన్ వలియున్దిరు ఖౌమహుమ్ ఇదా రజఉ ఇలైహిమ్ లఅల్లహుమ్ యహ్జరూన్. ఇలా ఎందుకు చేయరు? ప్రతి పల్లెటూరు నుంచి, ప్రతి ప్రాంతం నుంచి కొంతమంది బయలుదేరి ఇలాంటి మాహద్లో, ఇలాంటి కుల్యాత్లో, ఇలాంటి ధార్మిక విద్య చెప్పే సంస్థల్లో వెళ్ళి అక్కడ ఉండి వారు విద్యను నేర్చుకుని మరి తిరిగి వచ్చి వారి యొక్క వారి వారి స్థలాల్లో, వారి వారి పల్లెటూరులో విద్యను నేర్చుకోవటం లేదు అంటున్నాడు అల్లాహ్ తబారక తాలా. ఒక విద్య తమకు తాము సర్దుకుంటానికి, తమకు తాము నేర్చుకుంటానికి ఒక విద్య. 2 విద్య వేరే వాళ్ళకి చెప్పడానికి, వేరే వాళ్ళు చెప్పడానికి ముందు నుంచి పెద్ద పెద్ద మద్రసాలు అల్హమ్దులిల్లా మన గురువులు మన పెద్దలు కట్టారు. చిన్న చిన్న విద్యను నేర్చుకుంటానికి అల్హమ్దుల్లా ప్రతి మసీదులో మక్తబని మొదలెట్టారు. ఇలాంటి ప్రతి మసీదులో, ప్రతి మస్జిద్లో ఒక మక్తబ్ అనేది ఉండాలి. ప్రతి స్టూడెంట్కి, ప్రతి ముస్లింకి కావలసిన విద్య అందులో నేర్పాలి. అదేవిధంగా పెద్ద పెద్ద మద్రాసాల్లో ప్రత్యేకమైన విద్య అందరికీ దొరకాలి. అప్పుడు మనము ఈ విద్య గురించి, మనపై అల్లాహ్ తబారకుల విధించిన విధిని మనం పూర్తి చేయగలం. ఏది ఏమైనా సరే అల్లాహ్ తబారకు ఏమన్నాడంటే, నర్ఫౌ దర్జాతి మన్ నషావు ఫోఖుల్లి ది ఇల్మిన్ అలీమ్. అల్లాహ్ తబారకు తాలా విద్యలో అందరినీ సమానముగా పెట్టలేదు. కొందరికి అల్లాహ్ తబారక తక్కువ విద్య ఇస్తాడు, కొందరికి ఎక్కువ విద్య ఇస్తాడు అల్లాహ్ తబారకుల. అయితే విద్య నేర్చుకున్న స్టూడెంట్ నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా నేర్చుకుని అంతా నేర్చుకున్నానని అనుకోకూడదు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంత నేర్చుకున్నా కానీ చిట్ట చివరికి మీకంటే ఇంకా విద్య ఎక్కువగా తెలిసినోడు ఎవడో ఒకడు ఉంటే ఉంటాడు. మూసా అలీ సలాత్ వస్సలాం గారికి ఆయన శిష్యులు ఏమన్నారంటే, ఓ మూసా, నీకంటే గొప్ప విద్యావంతుడు ఏమైనా ఉన్నాడా అని అడిగితే, అప్పుడు మూసా అలీ ఇస్లాం ఏమనుకున్నారు, నేనే మత గురువుని, నేనే అల్లాహ్ యొక్క రసూల్ని కదా, అల్లాహ్ యొక్క దైవ ప్రవక్తని కదా, అయితే నాకంటే ఇంకా విద్య గలవాడు ఎవడుంటాడని లేరు అన్నారు. అనగానే అల్లాహ్ తబారకుతాలా ఖిదర్ అలీ సలాత్ వస్సలాం వారి దగ్గరికి పంపించాడు, వెళ్ళు, నీకంటే గొప్ప విద్యావంతుడు ఇంకో ఉన్నాడు. ఈ విధంగా మనము ఎప్పుడూ నేర్చుకునే బుద్ధిలో ఉండాలి. ఎంత నేర్చుకున్నా, ఎంత మీరు
విద్యావంతులు అయిపోయిన ప్రతిరోజు ఏదో ఒక సమస్య మనం నేర్చుకోవాలి, ఖురాన్ తెరవాలి, హదీస్ తెరవాలి, ఫిక్ పుస్తకాలు మనతో పాటు ఉండాలి, సీరత్ యొక్క పుస్తకం మనతో పాటు ఉండాలి. మనము చదువుతూ ఉంటేనే ఈ విద్య మనతో పాటు ఉంటుంది, లేకపోతే మనల్ని వదిలేసి దూరం వెళ్ళిపోద్ది. కాబట్టి శిష్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ విద్యను నేర్చుకున్న విద్యని మీరు అమల్లో తీసుకురావాలి. అదేవిధంగా విద్యని మరీ మరీ చూస్తారు. 32 సంవత్సరాలు చదివిన తర్వాత నేను తిరిగి ఇండియాకి వస్తూ ఉంటే నా గురువులతో నేను హితబోధన కోసం వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు తప్పకుండా కితాబు తౌహీద్ ఎప్పుడు కూడా చదువుతూనే ఉండాలి, అదేవిధంగా బులుగుల్ మరామ్ ఫిక్ గురించి ఉంది, అది కూడా నువ్వు చదువుతూనే ఉండాలి. ఎందుకన్నారు ఇది? ఎంత విద్య నేర్చుకున్నా దానికి దానిపై అమలు చేస్తూ దాని గురించి ఇంకా నేర్చుకుంటూ ఉంటేనే ఆ విద్య మాతో ఉంటుంది, లేకపోతే మనకు ఉండదు. ఏది ఏమైనా సరే చిట్టంజూరికి నేను అందరికీ గుర్తులు చెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా మన మన ఏ గురువులైతే ఈ టైం టేబుల్ని తయారు చేశారో లేదా ఈ సిలబస్ని తయారు చేశారో, ఈ మాహద్ని ఓపెన్ చేశారో, మాహద్ల ఇమామ్ ఇబ్ను కసీర్ రహమతుల్లా అలై అని ఏ మాదిని వారికి వారికి ఎందుకు గురించి చెప్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా మా ఆ గురువులు ఎవరైతే తెలుగులో ఈ విద్యను అనువాదం చేసి తెలుగులో నేర్పడం మొదలెట్టారో వారికి కూడా నేను మరీ మరీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతకంటే ముందు అల్లాహ్ తబారక్ తాలాకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అల్లాహ్ తబారక్ తాలా ఇలాంటి సంస్థని నెలకొల్పి ప్రత్యేకంగా ఉర్దూ వారికే కాదు తెలుగు వారికి కూడా అల్లాహ్ తబారక్ తాలా దీని ద్వారాగా లాభం పొందిస్తున్నాడంటే అది చాలా మనకు అల్లాహ్ తబారక్ తాలా యొక్క ఎంత షుక్ర అదా చేసిన తక్కువే. హదా వసల్లల్లాహు అలా నబీనా.